దేశంలో పేద ప్రజల కోసం నిత్యం పరితపిస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో పీఎంవైవై ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మిస్తున్న గృహ నిర్మాణ పనులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబుతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్ రాష్ట్రంలో మొట్టమొదటి 5700 ఇళ్లను ప్రారంభించడానికి రూపుదిద్దుకుంటుందని తెలిపారు. అందులో ఫేజ్ 1 4012 ఇళ్లను డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. కులాలకు అతీతంగా గృహాలను త్వరలోనే గృహ ప్రవేశాలు జరుగుతాయని తెలిపారు. ఆల్మోస్ట్ ఎక్కడికే వస్తుంది. జరుగుతుంది. దీనిలో భాగంగా చిలకలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదల కోసము చాలా చక్కటి ఫ్లాట్స్ ఇక్కడ కట్టిస్తున్నారు. మరి దీన్ని 4500 ఇళ్ళకు కాను, ఇప్పుడు 3500 ఇళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. దీంట్లో 300, 365, 430 మూడు రకాల ఫ్లాట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి మరి మంత్రివర్యులు పుల్లారావు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రాష్ట్రంలో అందరికంటే ఫస్ట్ చిలకలూరుపేటలో కంప్లీట్ చేయించడం చాలా సంతోషం. మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇది డిసెంబర్ 1 వీక్లో లేకపోతే డేట్ చూసుకొని మంచి రోజు చూసుకొని ప్రారంభోత్సవం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాము. ఇంకా ఫినిషింగ్ వర్క్స్ చిన్న చిన్నవి ఉన్నాయి. గ్రీనరీ కానివ్వండి, లేకపోతే పార్క్ డెవలప్మెంటు, లేకపోతే ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్, లేకపోతే ఇంకొక 1000 మందికి బ్యాంక్ లింకేజ్, ఇవన్నీ కూడా ఈ వచ్చే 10 రోజుల్లో అన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర డేట్ తీసుకొని చక్కగా 25000 మంది అంటే సుమారు 6000 మందికి ఇక్కడ ఫ్లాట్స్ కట్టించడం జరుగుతుంది. కాబట్టి కుటుంబానికి 4 వేసుకున్న 25000 మందికి ఒక పండుగ వాతావరణంలో అందరూ సంతోషించే విధంగా ఇక్కడ ప్రారంభోత్సవం కూడా చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మరి మిగిలిన వర్క్స్ అన్నీ కూడా ఇంజనీర్స్ త్వరితగతిన పూర్తి చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ నగర్లో రాష్ట్రంలో ఫస్ట్ ఇనాగరేషన్ రెడీ అవుతున్నటువంటి ప్రాజెక్టు చిలకలూరుపేట. 5700 ఇళ్ళు ఈ ఎన్టీఆర్ నగర్లో నిర్మాణం జరుగుతూ ఉంది. ఫేజ్ 1 4512 ఇళ్ళు డిసెంబర్ 15 లోపల ముహూర్తం నిర్ణయిస్తున్నాము. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి డిసెంబర్ 15 లోపల ఈ 4512 ఇళ్ళు ఫేజ్ 1 టోటల్ కంప్లీట్ చేసి ఒకే రోజు అన్ని వర్గాలకి సూటబుల్ డేట్, ఎందుకంటే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ముగ్గురికి క్రైస్తవులందరికీ ఏ డేట్ అయితే మ్యాచ్ అవుతుంది అందరికీ వాస్తు ప్రకారంగా సెంటిమెంట్గా అందరికీ సూటబుల్ డేట్ ఒకటి నిర్ణయించి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి వారి చేతుల మీదుగా ఒకే రోజు 4512 కుటుంబాలని ఇక్కడ గృహప్రవేశాలు చేయించబోతా ఉన్నాం. ఇది దేశ చరిత్రలో ఒకే రోజు ఇన్ని ఇళ్ళు గృహప్రవేశం చేయించినటువంటి చరిత్ర ఒక చంద్రబాబు గారికే దక్కబోతా ఉంది. అది చిలకలూరుపేటలో ఫస్ట్ టైం ఊహించినటువంటిది. ఒక సముదాయంలో ఎన్టీఆర్ నగర్లో 5700 ఇళ్ళు ఒకే ప్రాంతంలో ఒకే ప్రదేశంలో నిర్మాణం చేయటం అనేటువంటిది కూడా చిలకలూరుపేట ప్రజలు ఆశ్చర్యానికి గురి కాబడుతూ ఉన్నారు. ఇది చూసిన తర్వాత, ఈ సౌకర్యాలు చూసిన తర్వాత, ఇంకా పూర్తిగా మౌలిక సదుపాయాలన్నీ వచ్చిన తర్వాత ఇంకా బాగా సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డిసెంబర్ 15 లోపల ఈ టోటల్ ఎన్టీఆర్ నగర్లో ఉన్న హౌసెస్ ఫస్ట్ ఫేజ్ 1 ప్రాజెక్టులో కూడా స్టేట్లో ఫస్ట్ కంప్లీట్ అవుతున్నటువంటి ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారి చేతుల మీదకి ఇనాగరేషన్తో పాటు ఎన్టీఆర్ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పక్కనే
4 కోట్ల రూపాయలతో పూర్తవుతూ ఉంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇనాగరేషన్ చేయబడుతుంది. తర్వాత ఏఎంజీ 50 సంవత్సరాల పండుగ కూడా ముఖ్యమంత్రి గారు అటెండ్ కాబోతూ ఉన్నారు. ఈ 3 ప్రోగ్రామ్స్కి డిసెంబర్ 15 లోపల ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంచి రోజులు చూసి అన్ని వర్గాల ప్రజలకి ఆమోదించేటువంటి డేటును నిర్ణయించి డిసెంబర్ మాసంలో ఇవన్నీ ప్రారంభోత్సవాలు జరగబోతూ ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన షాపూర్జీ పల్లంజీ వాళ్ళు కూడా వాళ్ళకి కంట్రీలోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది ఇది. వాళ్ళు ఎందుకంటే జిల్లాలో చాలా ప్రాజెక్టులు చేస్తున్నారు, రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ కంప్లీషన్ ప్రాజెక్ట్ కూడా షాపూర్జీ పల్లంజీ వాళ్ళకి ఈ చిలకలూరుపేట ప్రాజెక్ట్ అవుతూ ఉంది. ఎందుకంటే మంచి క్వాలిటీ, మంచి ఫెసిలిటీస్, బెనిఫిషరీస్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చూసిన తర్వాత. 2వది ఎలక్ట్రానిక్ డ్రా మొత్తం కంప్లీట్ చేశాం. బ్యాంక్ లింకేజ్ కూడా ఈ వారంలో పూర్తి చేయబోతూ ఉన్నారు. ఇటుకో వాళ్ళు కానీ, ఇక్కడ పాల్గొనేటువంటి ఇంజనీర్లు కానీ, కాంట్రాక్టర్ కానీ, కమిషనర్ కానీ, మా చైర్మన్ కానీ అంశం ఉంది. నేను అందరినీ కూడా దీంట్లో పాలు పంచుకున్నటువంటి అన్ని శాఖల అధికారులందరినీ, ఎలక్ట్రిసిటీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నారు. మాకు ట్రాన్స్కో ఎండీ చిలకలూరుపేట వాసి అవ్వటం అన్నీ కూడా వేగవంతంగా డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. 4512 ఇళ్ళకు కావాల్సిన మీటర్లు కూడా 2-3 రోజుల్లోనే ఇస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా 2-3 రోజులు ఎలక్షన్ కూడా కంప్లీట్ చేస్తామంటున్నారు. ఈ విధంగా ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన అన్ని పని పూర్తి చేసాం. అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ను కూడా నేను అభినందిస్తూ ఉన్నాను.